హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడిషియా చౌదరి సో ఈ రోజు మనం బిగ్ బాస్ సెవెన్ గురించి మనం మాట్లాడబోతున్నాం బిగ్ బాస్ సెవెన్ ఫస్ట్ వీకెండ్ అంటే సాటర్డే సండే జరిగిన దాని గురించి మనం మాట్లాడదాం సో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఎక్కువగా ఒక అమ్మాయిని హైలైట్ చేయడం జరిగింది సో ఎక్కువ అమ్మాయి గురించి మాట్లాడడం ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచడం ఇవన్నీ మనం చూడడం జరిగింది సో అమ్మాయి ఎవరు కాదు రథిక రోజు సో రతికా రోజు అసలు రతికా రోజు అసలు ఎవరు రతిక రోజు అసలు బిగ్ బాస్లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చింది అది మనం ఎప్పుడు తెలుసుకుందాం సో చాలామంది బయట ఏమనుకుంటున్నారంటే రతికా రోజు మేనేజ్మెంట్ కోటాలో బిగ్ బాస్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చిందేమో అని చాలామంది అపోహపడుతున్నారు అంటే చాలామంది అనుకుంటున్నారు కూడా అంటే నిజంగా మేనేజ్మెంట్ కోటా ఉంటుందా బిగ్ బాస్ అంటే ఇస్తే లోపలికి పంపుతారా రిఫరెన్స్ చేపిస్తే లోపలికి పంపుతారా ఇట్లా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అట్లెందుకు మాట్లాడుతున్నారు అంటే ఒకటే ఒక టాపిక్ ఆ టాపిక్ ఏంటంటే ఐ థింక్ లాస్ట్ వీక్లోనే ఉడతా ఉడతా ఓచ్ అని సాంగ్ పెట్టి టూ అండ్ హాఫ్ అవర్స్ రన్ చేసి దాని తర్వాత ఉడతలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి బిగ్ బాస్ గారు అడిగితే వన్ జీరో ఫైవ్ సిక్స్ అని చెప్పేసి కౌంట్ చేసి మరి చెప్పడం జరిగింది సో అలా చెప్పినప్పుడు సో బిగ్ బాస్ ఇంప్రెస్ అవ్వడం జరిగింది దాని తర్వాత నిన్న వీకెండ్ లో ఈ టాపిక్ నాగార్జున గారు మాట్లాడడం జరిగింది ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి అంటే అసలు మేము ఇట్లా మేము సాంగ్ పెట్టినాం పెట్టిన తర్వాత ఉడతలు ఎన్నున్నాయ్ అని చెప్పేసి కౌంట్ చేసి వన్ జీరో ఫైవ్ సిక్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేసి చెప్పింది సో ఈ అమ్మాయికి ఇంత ప్రతిభ ఉంది ఒకవేళ ఈమె చదువు అంటే బాగా చదువుకుని ఉన్న ఉంటే ఐపీఎస్ ఐఏఎస్ అట్లాంటి జాబ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఒక్కగా ఒక్క సెకండ్ ఆలోచించండి సాంగ్ స్టార్ట్ అయ్యింది సాంగ్ స్టార్ట్ కాగానే అసలు ఎట్లా కౌంట్ చేస్తారు అది ఎట్లా కౌంట్ చేయొచ్చు ఆమె మీరు నిజంగా ఉడతా ఉడతా ఓస్లో నిజంగా వన్ జీరో ఫైవ్ సిక్స్ ఉడతలు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అంటే ఈ డౌట్ చాలామందికి మీలో వచ్చే ఉంటుంది సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది ఆ టాపిక్ పైన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సో అది వాస్తవానికి అది నాగార్జున గారు మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు నిజంగా ఆ సాంగ్లో వన్ జీరో ఫైవ్ సిక్స్ ఉడతలు ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ అందరికీ అంటే అందరికీ డౌట్ ఉండి ఉంది అసలు రతిక రోజుకి ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు అసలు రతిక రోజు ఎట్లా అంటే ఇండస్ట్రీకి ఎట్లా వచ్చిందో మనం తెలుసుకుందాం ఈటీవీ ప్లస్లో వచ్చే పటాస్ గేమ్ షోలో స్టాండప్ కామెడీ చేయడం జరిగింది ఆమె సో నార్మల్గా బీటెక్ చదివేటప్పుడు తను ఆ షోకి వెళ్ళడం జరిగింది ఆ షో వాళ్ళు తినని చూసి అప్రోచ్ అయ్యి సో మీరు చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది దాని తర్వాత తను స్టాండప్ కామెడీ చేయడం జరిగింది పటాస్లో సో పటాస్లో తన పేరు వచ్చేసి ప్రియా ప్రియాగా పటాస్లో కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్కి ఎంట్రీ చేయడం జరిగింది బిగ్ బాస్ సెవెన్ సెవెన్కి వచ్చేవరకు పేరు రతిక రోజ్ అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అంటే కొంచెం పేరు వస్తున్నప్పుడే తను పేరు మార్చుకొని ఉండి ఉంటుంది పటాష్ షోది ఒక వీడియో నేను చూడడం జరిగింది దాంట్లో కింద కామెంట్ వచ్చింది అంటే ప్రియ గారు మీరు పక్క మీరు బిగ్ బాస్ సెవెన్లో ఉండాలండి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు దాని కిందనే ఇంకో కామెంట్ వచ్చింది ఆల్రెడీ బిగ్ బాస్లో ఉందిరా అని చెప్పేసి వచ్చింది అంటే అక్కడ ప్రియా అని ఉంది ఇక్కడ రతిక రోజు అని ఉంది జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అంటే ప్రియాగా అన్న పేరు రతిక రోజుకి ఎందుకు చేంజ్ చేయడం జరిగింది పటాస్ తర్వాత మోడలింగ్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని మూవీస్ చేయడం జరిగింది ఆ మూవీస్ వచ్చేసి తుపాకీ రాముడు దృశ్యం నారప్ప బెల్లంకొండ సురేష్ గారి కొడుకు బెల్లంకొండ శ్రీనిధి ఒక సినిమా రావడం జరిగింది ఆ సినిమా వచ్చేసి నేను స్టూడెంట్ సార్ అనే మూవీలో పోలీస్ ఆఫీసర్గా తను ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది సో ఆ క్యారెక్టర్తో చాలామంది జనాలను మెప్పించడం జరిగింది దాని తర్వాత ఆఫర్లు ఏమి రాలే దాని తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడం జరిగింది సో బిగ్ బాస్లో ఎలా అయినా ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చింది అసలు బిగ్ బాస్ సెవెన్లో ఎక్కువగా చూపిస్తుంది ఎవరిని ఒక ప్రేమ జంటని సో ఆ ప్రేమ జంట ఎవరు రతికా రోజ్ పల్లవి ప్రశాంత్ సో వీళ్ళు ఒక పేరుగా ఉండి లవ్ ట్రాక్ నడిపించుకుంటా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ అలాగే ఒక్కటి ఆలోచించండి ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ చాలా కష్టపడి బిగ్ బాస్ సెవెన్కి వెళ్ళడం జరిగింది ఒక మూడు నాలుగు సీజన్ల నుంచి కష్టపడి కష్టపడి నన్ను తీసుకోండి అది అని చెప్పేసి జనాల జనాల దగ్గర ఎక్కువ తన బలాన్ని పెంచుకొని తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకొని మరి బిగ్ బాస్ సెవెన్లోకి వెళ్ళడం జరిగింది సో తనకు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ షో అంటే ఒక పిచ్చి ఆ పిచ్చితోటే బిగ్ బాస్ సెవెన్కి వెళ్ళడం జరిగింది కానీ బయట ఇప్పుడు ఆయన మొత్తం నెగిటివ్ అవుతున్నాడు అంటే ఒక రైతు బిడ్డగా వెళ్ళిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు లవ్ స్టోరీ నడపడం ఏంటి అంటే ఒకవేళ రతికా రోజు మాట్లాడుకుని ఉంటే అసలు ఈ లవ్ స్టోరీ రాకపోతుండే కదా అదొక పాయింట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కోసం ఇంత పిచ్చిగా మారిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు తిను ఒక ట్రాక్ నడుపుతుంది నిజంగా రతికా రోజ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక రైతుగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక లవ్ ట్రాక్ నడుపుతున్నాడు అంటే మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఒకవేళ ఈ అమ్మాయి ఆ లవ్ ట్రాక్ నడిపించకపోతే అంటే కొంచెం క్లోజ్ అయి ఉండకపోతే ఈ లవ్ ట్రాక్ అనేది ఉండకపోతుండే అనేది చాలామంది అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే తిను శుభశ్రీ అంటే బిగ్ బాస్లో మాట్లాడుకున్నప్పుడు శుభశ్రీ రాయి అడగడం జరిగింది పల్లవి ప్రశాంత్ పైన నీ ఫీలింగ్ ఏంటి అని చెప్పి సో దీన్ని చెప్పడం జరిగింది పల్లవి ప్రశాంత్ పైన నాకు ఏ ఫీలింగ్స్లో జస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది కానీ అదే మనం చూస్తే పల్లవి ప్రశాంత్తో నీ దిల్ ఎవరికి ఇస్తావు సో నీ మనసులు ఎవరు ఉన్నారు ఇదన్నీ మాట్లాడడం జరుగుతుంది అంటే పల్లవి ప్రశాంత్ కొంచెం 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 లవ్ ట్రాక్లో పడిపోయి లవ్ లాగా అయినా ఫీల్ అయిపోతున్నాడు అంటే తిన టాపిక్ వచ్చినప్పుడల్లా మెల్కలు తిరిగిపోవడం సిగ్గుపడడం సో ఆయన ఏదో ఫీలింగ్లో ఉండిపోతున్నాడు పల్లవి ప్రశాంత్ సో ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఒకవేళ నిజంగా ఈ అమ్మాయి గేమ్ కోసం అంటే లవ్ ట్రాక్ నడిపినా తిను నిజంగా గేమ్ కోసం కాదని అనుకోకుండా నిజంగా లవ్ ఏమో అని చెప్పేసి అంటే ప్రేమ ఎక్కువ పెంచుకొని పిచ్చోడవుతాయి ఒకవేళ అంటే బిగ్ బాస్ కోసం ఇంత ఆశ పెంచుకొని బిగ్ బాస్ సెవెన్కి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక అమ్మాయి తినని లవ్ చేస్తుంది ఇంత ఇంత మంచి అందమైన అమ్మాయి లవ్ చేస్తున్నప్పుడు ఏమో ఒకడైనా పడిపోవాల్సింది సో ఇత ఇతను కూడా చాలా ప్రేమ పెంచుకొని ఫైనల్ గేమ్ అవుతాడు అంటే గేమ్ గురించి ఆడుతున్నాడా లేకుంటే తిను నిజంగా లో పెంచుకుంటున్నాడో ఇది మనకైతే తెలియదు అంటే మనం మాట్లాడిన ఈ టాపిక్ పైన మీరేమనుకుంటున్నారు సో ఈ టాపిక్ పైన అంటే పల్లవి ప్రశాంత్ కరెక్టా రతి కరోస్ కరెక్టా ఇద్దరు రాంగ్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలాగే ఇంకోటి ఏంటంటే ఉడతా ఉడతా ఓ సాంగ్ ఉన్న అంటే వినిపించినప్పుడే బిగ్ బాస్ అడగడం జరిగింది రతి కరోజ్ని అంటే లవ్ గురించి అడిగినప్పుడు నా గురించి ఏమైనా ఎవరన్నా పాడి పంపించారా అని చెప్పడం జరిగింది పాడి పంపించారా అన్న తర్వాత బిగ్ బాస్ చాలా పాటలు వినిపించారు కదా ఇప్పుడు బిగ్ బాస్ మీకోటి పాడి పంపించడానికి ఎక్స్ లవర్ ఎవరు అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి చాలా మందికి షాక్ కానీ తెల్ల అంటే అది ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ అవుతుంది రాహుల్ సిప్లి గంజ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే రతికర్ రోజుకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా అంటే సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది అంటే ప్రీవియస్ రాహుల్ సిప్లిగంజ్ లవ్ చేయడం జరిగింది దాని తర్వాత బ్రేకప్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ కూడా లీక్ అవ్వడం జరుగుతుంది చార్మినార్ దగ్గర కాఫీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చాలా ఫొటోస్ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో అంటే రాహుల్ సిప్లిగంజ్తో బ్రేకప్ అయిన తర్వాత కూడా రతికా రోజు గేమ్ కోసం ఇక్కడ లవ్ ట్రాక్ పల్లవ ప్రశాంత్తో నడపడ నడుపుతుందా గేమ్ షోలో పాపులారిటీ రావాలని చెప్పేసి రాహుల్ సిప్లిగంజ్ స్టోరీ కూడా తీస్తే కొంచెం మనం హై హైప్ అవుతాం జనాలలో ఆదరణ వస్తుంది అంటే లవ్ బ్రేకప్ అని చెప్పి ఒక సింపతి కూడా మనం వాడొచ్చు అని చెప్పేసి గేమ్ ఆడుతుందా అనే దానిపైన కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి సో చాలామంది ఏమనుకుంటున్నారో మాకు కూడా తెలియాలి సో మీరు కామెంట్లు పెట్టండి అంటే మీ ఫీలింగ్ ఏంటి అంటే మీ అభిప్రాయం ఒకటి ఉంటుంది కదా నిజంగా అంటే రతిక రోజు మంచిది అయితే మంచిగా పెట్టండి రతిక రోజు అంటే గేమ్ కోసం ఆడుతుందంటే గేమ్ కోసం అని పెట్టండి సో పల్లవి ప్రసాద్ నిజంగా తన లవ్ చేస్తుందేమో అనుకొని ఎక్కువ లవ్ పెంచుకొని అంటే పిచ్చోడవుతే ఎట్లా అంటే తనకు అంటే ఒకటి ఆయన పెట్టుకుంటే మైండ్లో అదే అంటే బిగ్ బాస్ సెవెన్ అనేది ఒక అంటే బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నాడు పెట్టుకొని బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది అలాగే నిజంగా లవ్ చేస్తుంది నిజంగా లవ్ పెంచుకుంటే సో తను ఏమవుతుంది నెక్స్ట్ బిగ్ బాస్ సెవెన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలాగే ఫస్ట్ మనం మాట్లాడుకున్న విధంగా సో అంటే ప్రతిక రోజుని మేనేజ్మెంట్ కోట తీసుకున్నారా వీళ్ళు అంటే మేనేజ్మెంట్ కోటా కింద తీసుకున్నారా అంటే చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు బిగ్ బాస్లో రతిక కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటే తినని టాప్ ఫైవ్ వరకు ఉంచుతారేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అంటే రథిక కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు చాలామంది సో మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలని కూడా మీరు కామెంట్ చేయండి సో ఇప్పటి నుంచి మన బిగ్ బాస్ సెవెన్ ఎపిసోడ్ లాగా సీజన్ లాగా మనది కూడా ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వేరే వాళ్ళ టాపిక్తో మీ ముందుకు వస్తా సో చూస్తూనే ఉండండి ఆదన్